తెలంగాణ ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. బంకులోని పెట్రోల్ మిషన్లలో సాఫ్ట్‌వేర్లు మార్స్తూ యాజమానుల డబ్బులు దండుకునేలా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. నిందితులు ఫైజల్ భరి, సందీప్ అస్లాం, నర్సింగ్ రావులను అరెస్ట్ చేసినట్టు బాలానగర్ డీసీపీ పద్మజ తెలిపారు. మొత్తం 34 బంకుల్లో సాఫ్ట్‌వేర్ను మార్చిన మిషన్లలో అమ్మచినట్లు ఆమె వెల్లడించారు. రిపేర్ చేసే మిషన్లలో లీటర్ 30 ml నుండి 50 ml తక్కువ వచ్చే విధంగా సాఫ్ట్‌వేర్ను మార్చినట్లు డీసీపీ వివరించారు. ఇది ఒక వెరీ బిగ్ ఫ్రాడ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది ఫ్యూయల్ స్టేషన్స్. ఈ పెట్రోల్ పంప్స్ ఏవైతే ఉన్నాయో నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఎంటర్ తెలంగాణ, ఆంధ్ర అండ్ కర్ణాటక, ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఫ్యూయల్ స్టేషన్స్లో ఉన్నటువంటి ఫ్యూయల్ డిస్పెన్సింగ్ మెషిన్స్ కాంప్రమైజ్ చేసి మనకు ఏదైతే న్యాయపరంగా లేకుంటే మనం కట్టిన అమౌంట్కి రావాల్సినటువంటి ఫ్యూయల్ రాకుండా మనం పే చేసిన దానికంటే కూడా తక్కువ అమౌంట్లో ఫ్యూయల్ వచ్చేటట్లు సాఫ్ట్వేర్ని మేనేజ్ చేసి ఇల్లీగల్గా మనీ ఎర్న్ చేసేటటువంటి ఒక గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. సో ఈ ఎంటైర్ గ్యాంగ్ పట్టుకోవడంలో సైబరాబాద్ ఎస్ఓటీ డీసీపీ సందీప్, ఇన్స్పెక్టర్ జేమ్స్ బాబు, ఏసీపీ పేట్ బషీరాబాద్ రామ్లింగరాజు, సిఐ మేడ్చల్ ప్రవీణ్, సిఐ జీడిమెట్ల బాలరాజు, తర్వాత వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ మీద క్లోజ్ మానిటర్ చేస్తే ఈరోజు దాదాపు 34 ఫ్యూయల్ స్టేషన్స్లో ఇలాంటి కాంప్రమైజ్ చేసినటువంటి మెషిన్స్ని ఐడెంటిఫై చేయడము, ఐడెంటిఫై చేసి దాని కన్సర్న్ డిపార్ట్మెంట్ లీగల్ మెట్రాలజీ వాళ్ళ ఆఫీసర్స్ తోటి కోఆర్డినేట్ చేసుకొని ప్రతి ఒక్క మెషిన్ దగ్గర విజిట్ చేసి ఏ విధంగా కాంప్రమైజ్ అయిందని చెప్పి ప్రాపర్ ప్రొసీజర్గా పంచనామా ప్రకారం నోట్ చేసుకొని ఇప్పుడు అక్కడ డిస్ప్లే చేసినటువంటి ఆల్మోస్ట్ అవి ఒక 66 ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ మెషిన్స్కి యూజ్ చేసి ఇలాంటి ఫ్రాడ్ కమిట్ చేయడం జరిగింది. పండ్లగూడ, చంద్రాయణ గుట్ట వీళ్ళ ముగ్గురు ఒక టీము, తర్వాత దీంట్లో 4th పర్సన్ కలిమేర నర్సింగరావు 32 ఇయర్స్, లింగరాజపల్లి విలేజ్ వలిగొండ మండల్ భువనగిర్. ఇతను ఇంకొక అక్యూజ్డ్. ఇతనికి పైన చెప్పిన ముగ్గురులో కురాడే సందీప్ ఫ్రెండ్ అనమాట. సో ఇతనితో కొంచెం క్లోజ్గా వర్క్ చేసినటువంటి అనుభవం ఉంది. సో ఇతను డిఫరెంట్ ప్యారలల్ లైన్లో ఇతను కూడా ఈ విధమైనటువంటి ఫ్రాడ్ చేయడం జరిగింది.